పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట చైర్మన్ దాసరి చంద్రారెడ్డిపై అవిశ్వాసం సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడింది. సొసైటీలో 13 మంది డైరెక్టర్లకు 11 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. అయితే కొత్త అధ్యక్షుడి కోసం వైస్ చైర్మన్ చింతపండు సంపత్, ఆర్ఏ తిరుపతి మధ్య పోటీ ఏర్పడింది. దీంతో చింతపండు సంపత్ డైరెక్టర్లను అడ్డుకుని గేట్ మూసి కారుపై దాడి చేశారు ఆర్ఏ తిరుపతి వర్గీయులు. సంపత్ కారులో నుంచి డబ్బులు బయటపడ్డాయి, అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి సంపత్ ప్రలోభాలు పెడుతున్నారని ఆరోపించారు ఆర్ఎ తిరుపతి వర్గీయులు. మూడు నాలుగు వేలు పంచిచ్చారు ఇది లాభాలు అత్తే. ఈ సొసైటీలో లాభాలు ఏమున్నదో తెలియదు, నష్టాలు ఏమున్నదో తెలియదు. అసలు ఇవ్వనికి అర్థం కాదు. ఓడు బిల్డింగ్ కట్టుకుంటాడు, ఓడ ఏమో చేస్తాడు, ఏమో చేస్తాడు. సభ్యుడిగా నా కొడుకులు మొత్తం నాశనం చేస్తాడు. అంటే ఇవ్వనికి ఆడు తినుండే. ఈ సొసైటీలో మంచి సొసైటీ మంచి పద్ధతిలో నడుస్తుంది, బుచ్చ లాభాలు ఇవి అంత మోసం. మొత్తం మీద కుట్ర ఎవడు డైరెక్టర్ అయితే వాడు ఏమో చేస్తాడు. నాకు సభ్యునిగా నేను ఒక అడిగే హక్కు ఉంది కాబట్టి అడుగుతున్నా.